సమాజంలో మహిళలు బాలికలపై పెరుగుతున్న దాడులను అరికట్టేందుకు విశాఖ నగరానికి చెందిన యువకులు వినూత్న ఆలోచన చేశారు. విద్యార్థులు జీవన్, శంకర్లు కలిసి బాయ్యాప్ను రూపొందించారు. ఈ సందర్భంగా మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపారు. ఆపదలో ఉన్నవారు టెక్నాలజీ ద్వారా బాయ్యాప్ను ఉపయోగిస్తే సంఘ విద్రోహ శక్తుల దుశ్చర్యలను ఆపడానికి వీలు కలుగుతుందని శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ యాప్ జనవరి 26 నుండి అందుబాటులోకి వస్తుందన్నారు. నష్టం జరగడానికి ముందే స్పందించి సహాయపడటమే ఈ యాప్ ప్రధాన ఉద్దేశమని విద్యార్థి జీవన్ తెలిపారు. ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకుని ఏదైనా సమస్య వచ్చినప్పుడు చరవాణిలో ఒక్క బటన్ని నొక్కితే చాలు, తమ స్థానం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాప్ వినియోగదారులకు, మరో 10 మంది స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ప్రమాద సంకేతం వెళ్తుంది. వీరితో పాటు సమీప పోలీస్ స్టేషన్కు, ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందుతుంది. దీంతో ఎవరైనా ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఉంటుందన్నారు. యాప్ నెట్ సహాయం లేకున్నా ప్రమాద సంకేతాన్ని పంపిస్తుందని, భవిష్యత్తులో సిగ్నల్ లేకపోయినా రేడియో సిగ్నల్ సహకారంతో ప్రమాద సంకేతాలను పంపేలా యాప్ను డెవలప్ చేస్తున్నామని జీవన్ తెలిపారు. యాప్ తయారీకి మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి శ్యామ్ ప్రసాద్తో పాటు నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా, జీవీఎంసీ కమిషనర్ సృజన ప్రోత్సాహం అందించారన్నారు. ఈ సందర్భంగా బాయ్ యాప్కు సంబంధించిన పోస్టర్ను శ్రీమతి వరలక్ష్మి, నవ్య, పద్మ, జీవన్, శ్యామ్ ప్రసాద్ తదితరులు విడుదల చేశారు. గత 2 సంవత్సరాల నుంచి చాలా దీనంగా కృషి చేస్తూ ఎలక్షన్ విషయంలో, వాటి విషయంలో కానీ, లేకపోతే మిగతా అంశాల్లో కానీ, స్వచ్ఛత సర్వేక్షణ వంటి విషయాల్లో చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నట్టు వారిని ప్రోత్సహిస్తున్నాము. ఈ సందర్భంగా వాళ్ళు విశాఖపట్నంలో ఒక యాప్ని చేశారు. విశాఖపట్నం నగరంలోని 20 కిలోమీటర్స్ అంటే 20 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ ఉన్నా సరే మహిళల మీద ఎటువంటి దాడులు జరిగినా, లేక ప్రమాదంలో ఎవరైనా సరే ఎవరైనా యాక్సిడెంట్లో ఉంది, తక్షణ సహాయం లభించకపోయినా, అంబులెన్స్లు ఇటువంటి వస్తున్నా, దగ్గర వాళ్ళకి తెలియజేయాలనుకున్నా, ఈ యాప్లో బటన్ నొక్కినట్టయితే వాళ్ళందరికీ కూడా దగ్గరలో ఉన్నట్టు తన శ్రేయోభిలాషులకి, పోలీస్ స్టేషన్లకి వెంటనే అలర్ట్ అవుతారు. దగ్గరలో ఉన్న 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు తక్షణ సహాయం చేయడానికి వెళ్తారు. దీని విషయంలో ఎందుకంటే గతంలో మనం చూసాము హైదరాబాద్లో విశాఖపట్నంలో జరిగినటువంటిది, ఆవిడకి ఆ అవగాహన లేకపోవడం, ఆ సహాయం లభిస్తుంది అని తెలియకపోవడం కూడా చేసింది. దీనికోసం ఇది విద్యార్థులు ప్రత్యేకంగా అన్ని కాలేజీల్లోనే అధికారులని కలిసి చేశారు. యాప్లో ఏంటంటే అది డౌన్లోడ్ చేసుకుని స్టార్ట్ అండ్ నొక్కాలి. అందులో ఏంటంటే యాప్లో 10 మెంబర్స్ మన ఫ్రెండ్స్ నెంబర్ కూడా ఫీల్ చేసుకోవచ్చు అనమాట. ఆ 10 మెంబర్స్ ఫ్రెండ్స్కి ముందు మెసేజ్ వెళ్తుంది. ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ ఎనీథింగ్ మనం ఎవరికైతే మనకి వెంటనే వస్తారో అనుకుంటామో వాళ్ళ నెంబర్స్ కూడా 10 నెంబర్స్ 4 నెంబర్స్ అందులో ఫీడ్ చేసుకోవాలి. అంతేకాకుండా ఆ 20 కిలోమీటర్స్ సరౌండింగ్లో ఉన్న పోలీస్ స్టేషన్స్, హాస్పిటల్స్ వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇమ్మీడియట్లీ చేస్తారు. ఇన్ కేస్ ఏంటంటే అదే మన యూజర్స్లో చేసుకోవాలి. ఇంతే కాకుండా మనకి వెంటనే ఇంకోటి కూడా ఉంది ఏంటంటే మన సెల్ ఫోన్ స్విచ్ ఆగిపోయినా సరే రేడియేషన్ దాని ద్వారా కూడా ఈ మెసేజ్ వాళ్ళకి పాస్ అవుతుంది. ఇందులో విషయం ఏంటంటే మనకి అది చాలా హైలైట్ అయిన విషయం అదేంటంటే మన సెల్ స్విచ్ ఆగిపోయినా సరే, సిగ్నల్స్ లేకపోయినా సరే కూడా ఈ మెసేజ్ మనం ఎవరైతే యూజర్స్ నేమ్లో పెట్టుకుంటామో వాళ్ళందరికీ కూడా ఈ సమాచారం అందుతుంది. ఇందులో ఏంటి అంటే ఎవరైనా అమ్మాయి లేకపోతే ఎవరైనా సరే ట్రబుల్లో ఉన్నప్పుడు, అంటే ఏదైనా అమ్మాయిని టీస్ చేస్తున్నా లేకపోతే ఏమన్నా చేయడానికన్నా ట్రై చేస్తున్నా సరే, తను యాప్ వెంటనే ఓపెన్ చేసి యాప్లో ఒక బటన్ ఉంటుంది అలర్ట్ అని, ఆ బటన్ నొక్కగానే 20 కిలోమీటర్స్ రేడియస్లో ఎవరైతే యాప్ వాడుతున్నారో వాళ్ళందరికీ, అంటే ఈ యాప్ వాడుతున్న వాళ్ళందరికీ, వాళ్ళతో పాటు పోలీస్ వాళ్ళకి, నియరెస్ట్ ట్రాఫిక్ పోలీస్కి, నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి, 10 మంది ట్రస్టెడ్ కాంటాక్ట్స్కి ఈ యాప్ ద్వారా లొకేషన్ వెళ్ళిపోతుందండి. సో ఏంటంటే దగ్గరలో ఉన్న వాళ్ళు వెంటనే వచ్చి ఆమెని రెస్క్యూ చేయడానికి వీలవుతుంది. దీంతోపాటు ఆఫ్లైన్ కూడా అవుతుంది, అంటే నెట్ లేకపోయినా సరే ఈ యాప్ పనిచేసే విధంగా మేము చేస్తున్నాం.